అది ఇంకా రాలేదా వస్తుంది సార్ మీరు కూర్చోండి మీకోసం వెయిట్ చేస్తా సార్ అదిగో టైం కూడా 11 అయిపోయింది సార్ మనుషులన్న టైం మెయింటైన్ చేయరేమో గానీ దయ్యాలు మాత్రం ఈ విషయంలో చాలా డిసిప్లిన్ గా ఉంటాయి సార్ అదిగో మేడం వచ్చేశారు రండి మేడం రండి ఏనే మా ప్రొడ్యూసర్ యారా ఎలా ఉన్నావు ఏంటి సార్ మేడం మీకు ముందే పరిచయం ఉందా ఏంటి మేడం సార్ మీకు ముందే తెలుసా వాడనే అడుగు చెప్పరా అడుగుతున్నాడుగా ఏంటి సార్ నాకేం అర్థం కావట్లేదు అసలు ఎలా అయింది సార్ మీకు పరిచయం పరిచయమే కాదు నా గతంతో వాడికి సంబంధం కూడా ఉంది నా చావులో వాడికి భాగం కూడా ఉంది ప్రపంచానికి తెలియని ఒక నిజం కూడా ఉంది అదేంటో నువ్వే చెప్పరా చెప్పు ఏంటి సార్ అనిసం చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఏం జరిగింది సార్ కంపెనీ సార్ సాఫ్ట్వేర్ కంపెనీ బాస్ మీరేనా సార్ చెప్పండి సార్ ఏం జరిగింది సార్ అసలు ఏం జరిగింది చెప్పండి సార్ ప్లీజ్ సార్ నన్ను మరీ ఎంత రిపప్ అనుకున్నావరా కా సార్ నా కథ నాకే చెబుతూ నా చేత నిజం చెప్పించేద్దాం అనుకున్నావా కథలో హీరో అనుకోరా అంటే నిజంగానే హీరో అయిపోదాం అనుకున్నావరా లేదు సార్ కా సార్ అంత క్రైమ్ చేసినోడిని ఆమాత్రం ఎంక్వైరీ చేయను అనుకున్నావా ఆ గీతాంజలికి ఒక చెల్లెలు ఉంది వాళ్ళిద్దరు కవల పిల్లలు అన్న సంగతి నాకు తెలియదు అనుకున్నావరా దీని చేత దైవేషం వేయించేస్తే ఇప్పటి పోయి అంత చెప్పేస్తాను అనుకున్నావా అదిగా సార్ రండి చెప్పండి రండి 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 కూర్చోండి కూర్చోండి ఏంటమ్మా టీమ్ వర్క్ కెమెరాలు పెట్టారంట్రా ఏం చేద్దామని నా చేత నిజం చెప్పించి రికార్డ్ చేద్దామనా అదిగా సార్ ఫుటేజ్ కావాలా ఇస్తా ఫుటేజ్ గీతాంజలిని చంపింది నేనే రేప్ చేసి మరీ చంపా నేనే చంపా ఈ ఫుటేజ్ చాలారా మీకు అది వద్దు సార్ దాని బాయ్ ఫ్రెండ్ కూడా ఇరికించింది నేనే ఇన్ఫర్మేషన్ చాలా దాని బాయ్ ఫ్రెండ్ ని ఇరికించింది కూడా నేనే ఈ ఫుటేజ్ చాలా అసలు మీరందరూ ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్తే కదరా నేను చెప్పింది బయటకు వెళ్ళేది ప్లీజ్ సార్ సార్ ఆగో వాళ్ళ జోలికి కాదురా దమ్ముంటే నా జోలికి రా ముందు నిన్ను టేస్ట్ చేసాకే వీళ్ళ సంగతి చూస్తా అక్క చెల్లెళ్ళిద్దరిని టేస్ట్ చేసిన క్రెడిట్ నాకే దక్కుతుంది మీరిద్దరూ నన్ను సుఖపెట్టడానికి పుట్టినట్టున్నారే సార్ 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 మీ దండం పెడతా సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ కావాలంటే మమ్మల్ని చంపండి సార్ తను వదిలేయండి సార్ వాడు నన్నేమీ చెయ్యలేడు పిచ్చకి రనిగు చెప్తేట్టుగా రారా రా చాలా బాగుంది నీ కళ్ళల్లో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే
మాట ఆ రోజు నిన్ను కూడా నేను అడిగాను కదరా నన్ను వదిలేవా నువ్వు మనిషివా దయ్యానివా వాడిని చంపేస్తావా అయ్యో అయ్యో నీకు ట్రైనింగ్ ఇచ్చింది వాడి చేత నిజం చెప్పించడానికి చంపేయడానికి కాదు నీకు హెల్ప్ చేసే బాబాని నన్ను బొక్కలు పెడితే ఎవర్ రెస్పాన్సిబిలిటీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఏంట్రా ఏంటి రండి రండి అంటారేంట్రా చెప్పు తీసుకు కొడతాను మీరు ఎక్కడ దాన్ని తగిలించింది ఏదో పౌన్ ఎక్కడ దాన్ని ట్రిక్లు నేర్పితే జిమ్మిక్స్ చేస్తా జిమ్మిక్స్ అరవకో వెళ్ళు వెళ్ళు దయ్యం అని చెప్పొచ్చు కదరా చెప్తే మాత్రం ఏం పీకేవారు ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలరా కొంచెం లేట్ అయింది ఆ టైం కి వచ్చిందిలే అనుకోకుండా డోర్ లాక్ అయ్యిందండి ఫోన్ లో సిగ్నల్ కూడా పోయింది అవును మీరందరూ ఏంటి అదోలా ఉన్నారు ఏమైంది తిరిగి చాట్ అయింది తడిసి మోపుడు అయింది మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం కావట్లేదండి ముందు నాకు ఏం అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకుందాం అంటే ఏమీ మిగలదు సార్ ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ బేస్ వాయిస్ మొత్తం పర్ఫెక్ట్ సార్ ఫుల్ గా ప్రాక్టీస్ చేశాను నువ్వు ప్రాక్టీస్ చేసావు అది వచ్చి పెర్ఫార్మెన్స్ చేసింది అంజలి గారు ఇదంతా మీ అక్కే వచ్చి చేసింది నిజండి గీతాంజలి గారే వచ్చారు గీతాంజలి చౌకి కారకుడైన రమేష్ రావు అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్ లోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న రాత్రి గీతాంజలి ఇక్కడికి దయ్యమా వచ్చిందని కొందరు అంటున్నారు మీరేమన్నా చూసారా ఇప్పుడు దయ్యాల గురించి అవసరమా నేను సైకాలజీ గురించి మాట్లాడుతుంటే దయ్యాల గురించి మాట్లాడతా ఏంటి వాటికి హార్ట్లు ఉంటాయి అవి హత్య అవుతాయి అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు